హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాము ఎడ్యుకేషన్ మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి సో మనం ఇప్పుడు చేస్తున్న వీడియోల్లో మనము తెలుగు గుణింతాలు ఎలా రాయాలి అనేది పర్ఫెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో మీరు వెంటనే అన్ని హల్లులు కూడా గుణింతాలు ఉన్నాయి మన ఛానల్లో చూసి ఆనందంగా నేర్చుకోండి మొదట జా హల్లు ఇక్కడ మనము జా హల్లుకి మనం గుణింతాలు రాస్తాం జా అనే లెటర్ ఎలా వస్తుంది ఏ రెండు ఇక్కడ హల్లులు మరియు అచ్చులు కలుపుతున్నామంట ఒక హల్లుకి ఇంకొక అచ్చు కలిసినప్పుడు మనకు గుణింతాలు అనేది ఫామ్ అవుతాయి ఆ హల్లు నుంచినే గుణింతాలు అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ ఏంటిది ఉజ్ ప్లస్ ఆ దాని రెండింటినీ రాస్తే మనకేం వస్తుంది అంటే జా అనేది హల్లు వస్తుంది జా ఉజ్ ప్లస్ ఆ ఈక్వల్ టు జా జా అనే హల్లు వస్తుంది జాకి ఆ యాడ్ చేస్తున్నప్పుడు మనకేమొస్తుంది జా అనే గుణింతం వస్తుంది అది జాకి మనము దీర్ఘం అనేది రాస్తామన్నమాట ఇది జా అవుతుంది నెక్స్ట్ జాకి ఈ యాడ్ చేసినప్పుడు జీ వస్తుంది అది మనము జాకి గుడి ఇస్తామన్నమాట ఇది జీ సో ఇది జీ అవుతుంది జాకి ఈ యాడ్ చేస్తే జీ వస్తుంది అప్పుడు గుడి దీర్ఘం అనేది ఇస్తాం జీ అనేది ఇలా రాయాలి గుడి దీర్ఘము నెక్స్ట్ జాకి ఊ యాడ్ చేస్తే జూ అవుతుంది సో కొమ్ము ఇస్తామనమాట ఇక్కడ మనము పైన కొమ్ ఇస్తాం జా ప్లేస్లో ఎక్కడైతే మనం ఫినిషింగ్ ఇస్తున్నామో అక్కడ కొమ్ము గుళ్ళు ఇవి రాస్తున్నాం జాకి ఊ యాడ్ చేస్తే జూ అవుతుంది సో మనకేమవుతుంది కొమ్ము దీర్ఘం అనేది ఇస్తామన్నమాట ఇలా రాయాలి జూ జూ అనేది ఇలా రాయాలన్నమాట నెక్స్ట్ జాకి రూ యాడ్ చేస్తే జ్రూ వస్తుంది దానికి మనం ఏం రాస్తామంటే మొదటగా జా రాసేసి సుడి లేదా వృత్తము అంటారు దీన్ని సుడి లేదా వృత్తము దాని ఏమంటుండ్రు జ్రూ అంటారు జాకి రూ యాడ్ చేస్తే జ్రూ అవుతుంది దానికి సుడి దీర్ఘము లేదా రుత్వ దీర్ఘము అంటారు జ్రూ అవుతుంది జాకి ఏ యాడ్ చేస్తే జే అవుతుంది అనమాట సో మనం ఏం చేస్తాము ఏత్వం ఇలా ఇస్తాం ఇది జే జాకి ఏ యాడ్ చేస్తే జే వస్తుంది దానికి మనము ఏత్వ దీర్ఘము అనేది రాస్తాం ఏత్వ దీర్ఘం జాకి ఐ యాడ్ చేస్తే మనకేమొస్తుంది జై వస్తుంది అనమాట సో మనము ఇలా జై ఇలా రాసుకుంటాం నెక్స్ట్ జాకి ఓ యాడ్ చేస్తే జో వస్తుంది దాన్ని మనం ఎలా రాస్తామంటే జోని ఇలా ఓత్వం ఇస్తాం జో అనేది ఇలా రాస్తాం అనమాట నెక్స్ట్ జాకి ఓ యాడ్ చేస్తే జో వస్తుంది సో జోని ఎలా రాస్తాము ఇలా జో ఓత్వం ఇచ్చి జో అని ఇలా రాస్తామనమాట నెక్స్ట్ జాకి అవు ఇస్తే జౌ వస్తుంది దాన్ని మనము ఇలా జౌగా రాస్తాం జాకి అమ్ యాడ్ చేస్తే జమ్ము సో దానికి ఏమొస్తుంది జాకి పక్కన సున్న రాస్తే జమ్ అవుతుంది జాకి ఆహా యాడ్ చేస్తే జహా వస్తుంది దానికి విసర్గ రాస్తాం జాకి విసర్గా రాస్తాం సో ఇలాగా మనము అచ్చులు అల్లుల్ని కలిపి మనం గుణింతాలని ఫామ్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్